ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు, వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారం లేకొచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా 2వ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులల్లో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు, ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా, మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 435,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత 7 ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత 686 కోట్ల రూపాయలతో 518,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబుల ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరీ ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా, పూర్తిగా అర్థమయ్యేట్టుగా, కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కీస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా,
సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే, లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే, రెండు చోట్ల వాళ్ళు రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబులు సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లేకి వెళ్ళి చూస్తే, ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్, ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అనంటే, కారణం నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేన మామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒకవైపున ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూనే, మరోవైపున ప్రతి స్కూల్లో కూడా 6వ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్ రూమును కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి క్లాస్ రూమును కూడా 6వ తరగతి నుంచి ఆ పై చిలుకు క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న 15,715 స్కూళ్లలో 6వ తరగతి
ఆ పైన ఉన్న తరగతుల్లో ఇప్పటికే 30,213 క్లాస్ రూమ్లలో ఇప్పటికే ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్న ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా టీవీలు, స్మార్ట్ టీవీలు ఆర్గనైజ్ చేసి దాదాపుగా 10,038 స్మార్ట్ టీవీలు కూడా పంపించడం జరిగింది. ఈ ఐఎఫ్పీలు పెట్టడం కోసం, క్లాస్ రూమ్లన్నీ డిజిటైజ్ చేయడం కోసం చేస్తా ఉన్న ఖర్చు, చేసిన ఖర్చు మొదటి ఫేజ్లో 427 కోట్ల రూపాయలు. నాడు నేడు 2వ దఫా పనులు ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి రాకమునుపు అడిగా ఎన్ని రోజులు పడుతుంది 2వ దఫా కింద. నాడు నేడు పనులు ఏదైతే మనం పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించి 6వ తరగతి నుంచి ఆ పైచిలుకు క్లాస్ రూమ్లలో అన్నీ కూడా డిజిటైజ్ చేసి ఆ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించడానికి అని చెప్పి అక్షరాల మరో 31,884 క్లాస్ రూమ్లు 6వ తరగతి ఆ పైచిలుకు ఇవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పి వచ్చి పూర్తిగా 62,097 క్లాస్ రూములు మొత్తంగా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జనవరి 30వ తారీఖు కల్లా పూర్తిగా అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే మరో నెలలో నేనైతే అడిగా ఈరోజు నా పుట్టినరోజు నాటికి అది కూడా పూర్తి చేసే కార్యక్రమం జరగాలి అని చెప్పి డిపార్ట్మెంట్కు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు టార్గెట్ ఇచ్చాం. కానీ అన్ఫార్చునేట్గా ఆ టార్గెట్ ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాం. జనవరి 30వ తారీఖు దాకా వాళ్ళు టైం అడిగారు. ఆ టయానికల్లా మొత్తంగా మన రాష్ట్రంలో 6వ తరగతి ఆ పైచిలుకు ఉన్న క్లాస్ రూమ్లన్నీ అక్షరాల 62,097 క్లాస్ రూమ్ల అన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఐఎఫ్పీలు బిగించడమే కాకుండా ఈ క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా ఎస్డి కార్డులు, ఆండ్రాయిడ్ బాక్సులు వీటి అన్నిటితో పాటు ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ ఎక్కడైతే బిగించున్నారో, డిజిటైజ్ చేసిన వాళ్ళు ఉన్నాయో దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉండే. అంటే దాని అర్థం పిల్లలు బైజూస్ కంటెంట్తో కూడిన పాఠాలు క్లాస్ రూమ్లలో నేర్పుతారు, ఇవే క్లాస్ రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళకున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి. కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు. అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు ఐఎఫ్పీలో స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు అదే బైజూస్ కంటెంట్ ట్యాబ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు, ఈ పాఠాలు ఉన్నప్పుడు, ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఆ ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బయాలజీ కానీ, ఆ మ్యాథ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ పిల్లలెవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి, ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తారు అన్న డౌట్ కూడా ప్రతి పిల్లాడి మెదడులోనూ ఉంటుంది, తల్లిదండ్రుల మెదడులోనూ కూడా ఉంటుంది. అందుకనే ఈసారి పిల్లలకి ఇచ్చే ఈ ఐప్యాడ్లలో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పిల్లలకిచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్, ఇది కూడా ఒక యాప్గా పిల్లలకి అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకొని పిల్లలకు ఏ డౌట్ ఉన్నా కూడా
చెప్పినా కూడా లేదా టైపు కొట్టినా కూడా డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్కి అవుతాయి. క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ ట్యాబులలో ఏమున్నాయి, ఆ ట్యాబులు ఇంకా ఎలా బలపరచాలి, పిల్లలకి ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే వాళ్ళ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను.